ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా ఆగస్టు నెల 13వ తారీఖు 2023వ సంవత్సరం ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందామండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మరి ఉదయకాల సమయమందు దేవుడు మనల్ని ధైర్యపరచటానికి, మనల్ని బలపరచటానికి, ఆయన కృపలో నడిపించటానికి ఈ మాట మనతో మాట్లాడుతున్నారండి. మనల్ని మనం ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేసుకుంటాం. నాకేమీ తెలియదు, నేనేమీ మాట్లాడలేను, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, నా స్థితి ఇంతే, నన్ను దేవుడు ఇలానే పుట్టించాడు అని దేవుని మీద నింద వేస్తాం. మనల్ని మనము తక్కువగా చేసుకుంటాం, ఎందుకు పనికిరాని వారిగా చూసుకుంటాం. అటువంటి సమయంలో ఈ ఉదయకాలమందు నీ ఉన్నావని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆ రీతిగా ఆలోచిస్తున్నావని గుర్తించిన దేవుడు ఈ ఉదయకాలమందు నీతో చెప్తున్నాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని. మనలో ఉంది మనము కాదండి, మనల్ని ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నామని యేసయ్య. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించామో మన స్వభావం చనిపోయి ఆయన స్వభావం మనలోనికి వస్తుంది. మనం నూతనంగా జన్మించిన వారం. బాప్తిస్మపు అనుభవంలోనికి మనం మారు మనసు పొంది వచ్చినప్పుడు మనము మనం కాదు, మనము దేవుని సంబంధులమై ఉన్నాము, మనము ఆయన వారమై ఉన్నాము. కాబట్టి నీలో ఉంది నీవు కాదు. ఒకప్పుడు నీవు వేరు, ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నీవు వేరు. నీలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీలో ఉండి నీవు ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏ రీతిగా ఆయన నామానికి మహిమకరంగా జీవించాలో సమస్తాన్ని ఆయన నీకు తెలియజేస్తున్నాడు. మరి ఇంకెందుకు అధైర్యపడుతున్నాం? ఎందుకు ఇంకా అపవాది పెట్టే చిన్న చిన్న ప్రేరేపణల చేత దుఃఖపడుతున్నాం? నేను ఎందుకు పనికిరాని దాన్నేమో, ఎందుకు పనికిరాని వాడినేమో, నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదని నీలో నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? ఈ ఉదయకాలమందు నిన్ను ధైర్యపరిచే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడంటే ఏంటంటమ్మా? ఈ లోకంలో ఉన్నవాడు దేవుని శత్రువు. దేవునికి శత్రువు అంటే మనకు కూడా శత్రువే కదా, వాడే అపవాది. ఈ లోకంలో ఉన్న సమస్తమును కూడా వాడి క్రింద ఉన్నాయి, వాడి చేతుల్లో ఉన్నాయి. వాడు చెప్పినట్టు ఈ లోకం నడుస్తుంది ప్రస్తుతం. ఈ లోకానికి వాడు అధిపతిగా ఉన్నాడు. అందుకనే ఈ లోకమును జయించిన మనము జయించిన యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా ఉండి ఆయన ఏ రీతిగా లోకమును జయించి ఉన్నాడో మనల్ని కూడా ఆ రీతిగానే జయించమని ఆయన చెప్తున్నాడు. నేను లోకమును జయించున్న ప్రకారం మీరు కూడా జయించుడి అని ఆయన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము లోకంలో ఉన్నవాణిని జయించాలంటే, అంటే ఈ లోకంలో ఉన్న లోకాశులను కానీ లోకపు మనుషుల మరి దేవుడి నుంచి మనల్ని దూరపరిచేది ఏదైనా, లోక సంబంధమైనది ఏదైనా సరే, వాటిని మనం జయించాలంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని మనము తెలుసుకోవాలి. మొదట మనలో ఉన్నవాడు గొప్పవాడని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే పూర్తిగా దేవునికి మనల్ని మనం సమర్పించుకుని సంపూర్ణతలోనికి మనం నడిచినప్పుడు, ఆయన ఆత్మచేత నింపబడి ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, ప్రతి చిన్న విషయంలో కూడా మనం యథార్థతను కోల్పోకుండా జీవించినప్పుడు మనలో ఉన్న గొప్పవాని విలువ మనకు తెలుస్తుంది. మనలో ఉన్నవాడు గొప్పవాడని నలుగురికి తెలుస్తుంది. ఆ రీతిగా దేవుడు అనేక మంది ముందు నిన్ను నిలవబెడతాడు. మరి ఉదయకాల సమయమందు దేవుడు పిరికితనంతో ఉన్న, అవిశ్వాసంతో ఉన్న, అధైర్యంతో ఉన్న నీతో మాట్లాడుతున్నాడు సూటిగా తేటగా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని. మరి నీ స్థితిని చూసి నువ్వు భయపడక, నీ స్థితిని చూసి నువ్వు చింతించక, నీ పక్షంగా ఉన్నవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు ఎరిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగు. మనమందరం కూడా ఆ రీతిగా మరి దేవుని చిత్తంలో వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఆయనను మనలో చూపించి
ఈ లోకాన్ని జయించి అపవాదిని జయించి ఆయన బిడ్డలుగా అనేక మందికి మాదిరికరంగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమీన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. మీరు గొప్పవారు, సర్వశక్తిమంతులు, సమస్తమును ఎరిగిన వారు, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడవు తండ్రి. ఉదయకాల సమయమందు నాతో మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలయ్యయా. ఇదిగో నాయన, నలిగిపోతున్న మా జీవితాలు, కృంగిపోతున్న మా జీవితాలు, వేసారిపోతున్న మా జీవితాల్లో నూతనమైన ప్రభు తండ్రి వెలుగుని నింపడానికి నీ వాక్యం చేత మమ్మల్ని దర్శిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. అయ్యా, విత్తబడిన వాక్యం మా అందరి హృదయంలో ఫలించుటకు కృప చూపండి. వాక్యానుసారమైన జీవితాన్ని నాకు మాకు మీరు ప్రభు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినమంతట్లో ప్రభు మీ నామానికి మహిమకరంగా మేము జీవించలాగను మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరి హృదయాల్లో ఫలింపుని దయచేయండి నాయన. మీ కృపచేత వర్ధిల్లింప చేయండి. ప్రతి సమస్య నుండి యేసు నామంలో విడుదల కలుగును కాక అని ప్రార్థించున్నానయ్యా. నీ కృపచేత బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.